నమస్తే వెంకీ గారు. ఫైనలీ ఫైనలీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఐ డ్రీమ్ అవర్ డ్రీమ్. అంటే ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. అంటే ఏమంటే ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. మీ ఇద్దరు జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి ఇద్దరు? అంటే పవన్ నేను కలిసిందా? యాక్చువల్గా మా ఇద్దరివి రెండు రూట్స్ అన్నమాట. ఎంటైర్గా నాదేమో టీవీ, ఆయనేమో సినిమాలు. సో కలవడానికి ఏదో అంటారు కదా అద్భుతం, అలాంటిది ఏం జరగలేదు. కానీ చెప్పు, అలాంటి జరిగింది కాబట్టి కలిసాం. అమ్మో బాబు, ఏంటంత కష్టంగా చెప్తున్నావు? లేదు, ఇష్టంగానే చెప్పి. అంటే ఒక సడన్ గా ఒకసారి ఒరిజినల్ వచ్చేస్తే నా క్లోజ్ కట్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పారు క్యూట్ కప్పుల్ విడదీయలేమని చెప్పి. అది వినలేదు, లేట్ గా వచ్చేది. సో అట్లా ఒక డాన్స్ షో జరిగింది మనకి ఈటీవీలో, నర్తనశాల అని చెప్పేసి. ఆ టైంలో అందరం ఫిక్స్ అయిపోయాం. మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, మరి నా కోసం వచ్చాడో తెలియదు. కానీ లాస్ట్గా దిగాడు ఆయన ఒక పేరుతో. ఎవరు ఆయన పేరు? జ్యోతి. సందీప్ వాళ్ళ వైఫ్, సందీప్ వాళ్ళ కొరియోగ్రాఫర్ అనమాట. అప్పుడు కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటే. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఆబ్వియస్లీ హాయ్ చెప్తాం కదా, అలాగే ఉండేది. కానీ అంత ప్రేమ అట్లా ఏం లేదు. అలానే మధ్యలో వెళ్ళిపోయారు. ఆయన సినిమా వచ్చింది ఆయనకి ఏదో మలయాళంలో, తను హీరోగా ఒక ఫిల్మ్ చేశారు అక్కడ, అది వచ్చి వెళ్ళిపోయారు సడన్గా అంతే. ఆ తర్వాత ఎప్పుడుకో ఆయన మళ్ళీ నాకు, అప్పుడు ఫేస్బుక్లు ఉండే కదా, ఫేస్బుక్లో మెసేజ్ చేయడం, అదే నా తమ్ముడు చూసి ఓకే చేయడం. ఇప్పుడు అప్పుడే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడు గొప్ప దినం ఆ రోజు వచ్చింది. అప్పుడు మాట్లా, అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. తమ్ముడు అన్నాడు, అయ్యో తెలిసిన అన్నే కదా, నెంబర్ ఇస్తున్నా అనేసి. అలా అయింది. అప్పుడు ఒకసారి హాయ్ పెట్టాడు అంతే, అంటే నెంబర్ నాది అని చెప్పి చెప్పడానికి. దాని తర్వాత అప్పట్లో మనకు ఒక హ్యాబిట్ ఉండే. ఇక్కడే ఉంటావు నువ్వు, వెంకీ గారు వెళ్ళిపోతారు. ఐ డ్రీమ్ అనేసి ఇక ఆ తర్వాత నేను సినిమాలు చూస్తే రివ్యూస్ పెట్టేదాన్ని. అప్పట్లో ఓ సినిమా చూసి వచ్చి పొద్దుపొద్దున 8:30కి రివ్యూ పెట్టేశా. అసలు అప్పట్లో యూట్యూబ్ ఉండి ఈమె రివ్యూలు తీసుకుని ఉంటే నాకు తెలిసి ఒక కోటి సబ్స్క్రైబర్ వచ్చేసి ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ మొత్తం రివర్స్ అయ్యేది. సో రివ్యూ పెట్టేశా ఈయన ఉండి. ఫస్ట్ కాల్, అయ్యో మీరేంటి సినిమా ఇలా ఉందని రివ్యూ పెట్టేశారు. నేనేమో ఫ్రెండ్స్ని తీసుకొని చెన్నైలో ఉన్నాను, మన తెలుగు సినిమా కదా అని. ఇప్పుడు నేను తిట్టుకుంటారు, పెద్ద హీరో సినిమా, పెద్ద హీరో సినిమా స్టేటస్ పెట్టింది అంటే అప్పుడు తెలుసుకోవాలి నేను. ఐ మిస్డ్ ఇట్. హలో, నేను ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాను అని చెప్పి అప్పుడే తెలుసుకోలేదు. అంటే సినిమా గురించి అడదాం అని చెప్పారు, లేకపోతే మాట్లాడాలి పెంచి ఫోన్ చేస్తారు. థియేటర్ దగ్గర ఉన్నప్పుడు అంటే సడన్ గా స్టేటస్ చూస్తే ఉంది, ఏంటి ఇంత ఘోరంగా పెట్టేది, ఏంటి అసలు వెళ్ళచ్చా వెళ్ళకూడదా, నేను ఒక ముగ్గురు తమిళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తాం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నా. ఓకే వెళ్దామంటే ప్రిపేర్ అవ్వలేదు ఫస్ట్ సినిమాకి వెళ్ళాడు, మరీ పక్కోడు బాగాలేదన్నగానే ఒకసారి ఫోన్ చేస్తాం కదా, ఏంటో బాబు మైండ్ ఎలా ప్రిపేర్ అయ్యాలని ఆ ప్రిపరేషన్ కోసం ఫోన్ చేశా. ఓకే, దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ. అదే నేను చేసిన మొదటి తప్పనే కదా. లేదు, సినిమా గురించి మాట్లాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేది మూడో తప్పు. సినిమా గురించి చెప్తున్నా నేను, కౌంట్ చేద్దాం ప్రతిదానికి ఒకటి ఉంటుంది. నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. సరే చెప్పాను, మీ ఇష్టం అండి, నా ఒపీనియన్ అది. మీకు నచ్చొచ్చు, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పి చెప్పా. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఒక హాయ్, ఒక 10 రోజుల తర్వాత నేను హలో, అలానే ఉండేది. బేసిక్ ఫస్ట్ నేను కమ్యూనికేషన్ కొంచెం నా సైడ్ నుంచి ప్రాబ్లం, అదే ఆమెకు అదృష్టం. మీకు మీకు మరి ఆమెకు అదృష్టం అంటే మీకు అది మీరే మీ ఇష్టం. నర్తనశాల టు నీతో డాన్స్ రెండిట్లో అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు ఆవిడలో మీరు? అప్పుడు పెళ్ళవాళ్ళది, ఇప్పుడు పెళ్ళి అయింది అంతే. అంతేనా? అంతేంటే అప్పుడు అబ్జర్వ్ చేయలే కదా ఏమి. అప్పుడు అసలు యాక్చువల్లీ ఈ టీం అందరు కొత్త నాకు, వెళ్ళేవాడిని డాన్స్ చేసేవాడిని. అంటే నాకేంటంటే ప్రాబ్లం, ఒకేసారి కొత్త వాళ్ళు చాలా మంది ఉంటే ఇమీడియట్ నేను ఇనిషియేట్ తీసుకుని అందరితో మాట్లాడేసి ఆ ప్యాటర్న్ కాదు, అదో పెద్ద మైనస్ అయింది నా కెరీర్ పరంగా మైనస్ అయింది, అది మామూలు రిలేషన్స్ పరంగా కూడా మైనస్ అయింది. అప్పుడు ఏమైందంటే జస్ట్ వెళ్ళామా సాంగ్ చేసాము, అసలు టెన్షన్. మామూలుగా మనకి బిట్ బై బిట్ చేయడం అలవాటు, అది టెన్షన్ ఉండదు. ఫుల్ సాంగ్ అయితే అదో టెన్షన్, 5 మినిట్స్ 6 మినిట్స్ ఏమైనా కంటిన్యూ చేయాలి, ఇది చేయాలి, జడ్జులు మార్కులు, వీళ్ళు మార్కులు, ఈ టెన్షన్ ప్రెషర్తో ఎవరితో మాట్లాడేవాను కదా, వెళ్ళామా చేసుకుని వచ్చేసామా. మళ్ళీ దాంట్లో ఎంతమంది కౌశలు, నిరుపము, చాలామంది 12 పేర్లు
ఒక మామూలుగా అయితే మనకి 6 pairs 7 pairs కదా, 12 pairs శ్యామల చాలా మంది ఉన్నాం, ప్రదీప్ ఫస్ట్ యాంకర్ దానికి అట్లా ఉండేది అందరం. ఇంకా సో కంప్లీట్ ఏంటంటే నాకు అంతా కొత్త, ప్లస్ స్టేజ్ మీద కంటిన్యూ సింగిల్ స్టెచ్ గా ప్లస్ ఒక కాంపిటీషన్ చేయడం ఫస్ట్ టైం, అన్ని ఫస్ట్ టైం వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ ఉండింది. సో ఎవరితో మాట్లాడేది ఇదేం లేదు, నా గోల్ పాటలు తెచ్చుకోవడం ఇదే టెన్షన్ తప్ప ఇంక అసలు ఎవరితో మాట్లాడేవారు కాదు. సో తర్వాత అక్కడ నుంచి ఇంక మధ్యలో నేను సినిమా వచ్చి వెళ్ళిపోవాల్సి దాని నుంచి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి ఎవరితో టచ్లో లేను, ఎప్పుడో మళ్ళీ తను చెప్పినట్టు మళ్ళీ అది రీకేప్ అనమాట. సో అలా మెసేజ్ చేయడం అలా 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 అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అప్పుడు అసలు అబ్జర్వేషన్ లేదు తన గురించి, కానీ ఒక్కటి అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒక పచ్చగారు ఉండేది అన్నపూర్ణ స్టూడియోలో, ఎవర్రా ఈ మెంటలో ఈ పచ్చగారు వేసుకుని తిరుగుతున్నారు అనుకున్నా, కానీ అందుకే నోరు జాగ్రత్త అని చెప్పేసి అర్థమైంది. చచ్చినట్టు అదే కారణం తిరగాల్సి వచ్చింది. అవును నిజంగా, అప్పుడు ఫిక్స్ అయ్యా నోటి దూరం వద్దు, దేని గురించి తక్కువగా మాట్లాడేది మనకే వస్తుంది అని. అలా అది అన్నింటిలో అప్లికేబుల్ అయిపోయింది నాకు. నిజంగా అది మనుషుల గురించి కావచ్చు, వస్తువుల గురించి కాదు, దేని గురించి కాదు, బేసిక్ గా మన నోటి దూరం తప్పించుకుని మనం దేని తక్కువ అనుకోకూడదు అని అర్థమైంది. ఓకే 300 తిరిగా కార్లో భలే పచ్చగారు ఎవ్వరికి ఉండేది కదా స్టూడియోలో, నన్ను గుర్తుపెట్టేసేవారు. ఆ కార్ ఎక్కడైనా కనిపిస్తే నెంబర్ కూడా చూసేవాళ్ళు, నా ఫోన్ చేసేవాళ్ళు. కానీ మా జీవితం పచ్చగా ఉంది ఆ పచ్చగారులో జరిగిన తర్వాత. అది అది లాస్ట్ డైలాగ్ ఉంది చూసారా, ఏమో అండి అది తెలియదు నాకు. మీరేంటి ఒకటి ఇంటర్వ్యూకి వచ్చారా, దీని తర్వాత వీడియో వేరే ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు? ఓకే అప్పుడు కూడా నేను వెంకీ గారికి ఇంటర్వ్యూ ఇస్తాను.